గత ఎన్ని వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష, ఆయన దగ్గర నుంచి మేము ఏం చూసి నేర్చుకోవాలి అధ్యక్ష? స్పీకర్ బీసీ వర్గానికి చెందిన స్పీకర్ గారిని ఏవి దూషిస్తూ మేము నేర్చుకోవాలా? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాట్లాడుతున్న దాన్ని చూసి, అనుభవాన్ని చూసి మేము నేర్చుకోవాలా? ఈరోజు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మాటకు వస్తే ఏదో చెప్తాడు అధ్యక్ష, నాది 40 సంవత్సరాలు, నాకు 40 ఇయర్స్, నా 40 ఇయర్స్ అనుభవం, ఏం చూసి నేర్చుకోవాలి అర్థం కాదు. ఏమన్నా మాట్లాడితే బెదరగొడతాడు, బెదిరిస్తాడు, ఏమన్నా ఉంటే నాకు అంత ఇది లేదని చెప్తాడు. ఇది చూసి మేము నేర్చుకోవాలి అధ్యక్ష. అడుగుతున్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని, కనీసం ఇప్పటికే 23తో లేరు, ఇప్పటికైనా కూడా మీరు కానీ ఇలాగే కానీ ఉంటే ఆ 23 కూడా పోయి అయ్యా ఒక నిమిషం అధ్యక్ష, పాపం ఆ బుచ్చన్న ఏదో మాట్లాడుతున్నాడు, పాపం ఆ బుచ్చన్న పాపం పదే పదే ఆ సీటు మారాలని చూస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇది కూడా నాకు ఏడంటుకుంటుందా, నా సీటు మార్చండి మహాప్రభు అని మొత్తుకుంటా ఉన్నాడు మీ దగ్గర కూడా. పాపం ఎందుకో మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు బుచ్చన్న, నువ్వే కదా సీటు మారో సీటు మార్చాలంటా ఉన్నావు వెనక్కి వెళ్ళాలని, మళ్ళీ పాపం ఆడి నుంచి ఇదవుతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా కూడా అధ్యక్ష, ఇంకా నెక్స్ట్ కూడా రాయలసీమకు సంబంధించి నీళ్లు ఏదే విధంగా తీసుకున్నారో ఏ విధంగా దాని మీద కూడా క్వశ్చన్ ఉంది, దానిలో క్వశ్చన్ వేశారు, దాన్ని కూడా రెండు క్వశ్చన్లు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా కూడా చర్చ కూడా జరగాల, ఆయన విజ్ఞతకు వదిలేస్తాం అధ్యక్ష. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక స్పీకర్ని, ముఖ్యంగా బలహీన వర్గాల స్పీకర్ని ఏ విధంగా ఇది చేయాలన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా అధ్యక్ష ఈరోజు చర్చ జరగాల, ఆయనకు సంబంధించి క్వశ్చన్లు కూడా ఉన్నాయి, ఆయన్ని కూడా వేడుకని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. చల్లబాయిని వేడుక.